3 నెలల క్రితం మన ముఖ్యమంత్రి గారు ఇది ప్రవేశపెట్టి మేము మేనిఫెస్టోలో మేము ఎలా చేస్తానని చెప్పారు. దాని ప్రకారం మీకు 7,000 రూపాయలు అని అన్నమాట ప్రకారం ఇస్తానంటే అది కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే అదైతే ఇవాళ మనం గడిచిన రోజులు తలుచుకున్నాను సార్. ఇవాళ ఏమనుకున్నానంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే చాలా మంది ముసలోడు చనిపోయారు, ఎండలో నిలబడిపోయారు, చాలా ఇబ్బంది పడిపోయారని చూపించి టీవీలు కానీ అలాంటి సైకో మనస్తత్వంలో నాయకులు మాట్లాడే విధానం కానీ నేను చాలా డిబేట్ లు కూడా పార్టిసిపేట్ చేసి చెప్పాను. కానీ ఇవాళ చూస్తే 97.5% ఆల్రెడీ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో అయిపోయింది. ఇప్పుడే ఇప్పుడే నాకు కూడా మెసేజ్ వచ్చింది, ఇప్పుడే మెసేజ్, స్టేట్ అంతా కలిపి 98% అయ్యిందని. యాక్చువల్గా ఏంటంటే అవి కూడా ఎందుకు ఆగినాయి అంటే సార్, కొంతమంది చనిపోయిన వాళ్ళు కానీ కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వాళ్ళు కూడా మరి డబ్బు ఇచ్చిన సందర్భాలు మేము ట్రేస్ చేసి ఆ 2-3 ఉంటే కూడా అవి కూడా తీయించేస్తాం. ఇది న్యాయం కాదు, ఇది పేద ప్రజలకు చెందవలసిందనే ఉద్దేశంతో మరి ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వాళ్ళు కూడా మనం చెప్తే ఈ అధికారులు ఏం చెప్పారంటే 300 యూనిట్లు వచ్చింది కాబట్టి తీసేసామని అలాంటివి కూడా మనం చూసాం. కానీ ఈ రోజు వెంకటకృష్ణ గారు నేను అన్ని డెప్త్కి వెళ్ళి చూస్తే ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వడ్డీ వ్యాపారస్తుడికి కూడా ఫ్యాన్స్ తిప్పించారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. మరి దాన్ని చూసినప్పుడు అనిపించింది అనమాట ఇదంతా వాలంటీర్లు ఉన్నా లేకపోయినా ఇవాళ పెద్ద అవసరమే లేదు. ఇవాళ ఎందుకంటే ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు చంద్రబాబు గారు, వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్లు మనం ఇంటికి పంపగలమా లేదనేది ఒక ఛాలెంజ్ ఈ రోజు. దాంట్లో భాగంగా శాసనసభ్యులందరికీ కూడా మెసేజ్లు పెట్టారు, ఇది మన డబ్బు కాదు, ప్రజలు ఏదైతే మనకు ట్యాక్సీలు కడుతున్నారో ఆ ట్యాక్సీలు పేద ప్రజలు అందేలా చేస్తారని మనం మాటిచ్చాం, ఇది ఎన్టీఆర్ భరోసా. అది కూడా ఎందుకు పెట్టారంటే ఈ రాష్ట్రంలో 35 రూపాయల నుంచి పెన్షన్ వ్యవస్థ తీసుకొచ్చిన ఆరాధ్యుడు ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు కాబట్టి ఆయన పేరు పెట్టి ఎన్టీఆర్ భరోసాగా దీని అందరికి ఇవ్వాలి. అది కూడా మనం కట్టిన ట్యాక్సీ గవర్నమెంట్ డబ్బుగా గవర్నమెంట్ అధికారులతో ఇప్పించమని చెప్పారు సార్. మేము కానీ మా కార్యకర్తలు కానీ ఇంకా లీడర్స్ కానీ అందరూ కూడా డబ్బు ఎవరు ముట్టుకోలేదండి, అధికారులు తెప్పించాం. నేను దాదాపుగా ఒక 250 మంది ఇళ్ళకి వెళ్ళి ఇచ్చానండి పొద్దు నుంచి, ఇప్పుడే వచ్చాను. అది వాళ్ళందరూ కూడా అమ్మాయి ఈ డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు కట్టిన పనుల నుంచి గవర్నమెంట్ నుంచి మీకు ఈ డబ్బు ఇస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అని చెప్పి మేము అందరికీ చెప్పి ఇప్పించడం కూడా జరిగింది సార్. ఎక్కడా కూడా ఎవరిని ఓవర్ యాక్షన్ చేయొద్దు, చేస్తే ఫలితం ఇప్పుడు చూశారు. ఇవాళ ప్రజలు ఎంత తెలివిగా ఉంటారంటే పిల్లి కళ్ళు మూసిన పాలు తాగుతుంటే ఎవరు చూడరని ఈ ప్రభుత్వం చేసిన దోపిడీని గమనించి ఈ రాష్ట్రం పూర్తిగా దోపిడీ గురవుతుంది కాబట్టి దింపాలనే ఉద్దేశంతో ఇవాళ మనం గెలిపించారు. అదే కనుక మనం కూడా తప్పులు చేసుకుంటా ఒకరుగా మాట్లాడి అధికారులు ఇష్టానుసారం మాట్లాడి మనం కనుక అదే చేస్తే ప్రజలతో మంచి బాంధవ్యం నెలకొనిపోతే ఇదే రిజల్ట్ మనకు కూడా వస్తుందనే విషయాన్ని మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్ని మీటింగ్లో పెట్టి ప్రజలను చాలా మన ఓటర్లను దేవుడిగా చూడండి, ప్రజలను దేవుడిగా చూడండి, అందరికీ నమస్కారం పెట్టి డబ్బులు ఇవ్వమని చెప్పి మా నాయకులు కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం అంతా జరిగినది చాలా సంతోషంగా ఉంది. మన నాయకుడు చెప్పిన ప్రకారం 1st తారీఖు జీతాలు పడుతున్నాయి, 1st తారీఖుకి మనం పెన్షన్ అందరికి ఇళ్ళకి ఇవ్వగలిగింది కాబట్టి దీంట్లో ఎలాంటి రాజీ లేకుండా సక్సెస్ఫుల్ గా ఏదైతే ఇచ్చిన మనం హామీల్లో మొట్టమొదటి హామీగా చెప్పవలసింది పెన్షన్ అండి. ఎందుకంటే ఈ పెన్షన్ అనేది నెలకి 8,000 కోట్లకు మనకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఎలాగ ఫుల్ఫిల్ చేయాలన్నది ఈ నెల నుంచి స్టార్ట్ అవుద్ది ఖచ్చితంగా. మరి దాని మీద కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది, ఎలాగ ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడం, ఏ రకంగా అప్పులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని నడపాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి గారు సంతమతం అవుతున్నారు. ఖచ్చితంగా మరి బీజేపీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులతో కలిపి రాష్ట్రం కూటమి విజయం అవకాశాలు ఇచ్చిన ఖచ్చితంగా సేవ చేసే దిశగా